సార్ పెద్ద హీరో కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అలాగే ఉండేవారా? ఎప్పుడూ మారలేదండి, అందరూ మారారు. కానీ ఏ చిన్న స్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా గొప్పవాళ్ళు అయిన తర్వాత సమాజాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. తన ఇంటి పక్క వాళ్ళు మర్చిపోయినటువంటి వాళ్ళు చూస్తున్నాం. తన ఊరు వాళ్ళని మర్చిపో తన ఊరిని మర్చిపోయినటువంటి వాళ్ళు చూస్తున్నాం. అలాగే మర్చిపోకుండా ఉన్నటువంటి వ్యక్తులు, అరుదైనటువంటి వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్, అలాగే నాగేశ్వరరావు గారు ఆయన చిన్న స్థితిని ఆడ అమ్మగారి గురించి ఏ విషయం ఉన్నా చెప్పేవారు. ఆయన అంత సింపుల్గా ఉండేటువంటి వ్యవహారం అది. అదేవిధంగా అలాగా ఉన్నటువంటి వ్యక్తుల్లో అరుదైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి కృష్ణరాజు గారు అండి. ఎంచేతంటే ఆయన వ్యవహార శైలి చాలా బాగుండేదండి. ఆయన మంచి కామెడీ కూడా చెప్తూ ఉండేవారు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రాధాకృష్ణంతో సీజన్ రాధాశ్యామ్ తీస్తున్న సినిమాకి నాకు 5-6 సంవత్సరాల క్రితం చెప్పారండి. స్టోరీలు కొంత అక్కడక్కడ లైన్స్ చెప్పారు. ఈ తీస్తాను సీతారామరాజు గారు అని నాకు నచ్చలేదు. నేను నిర్మోహంగా మాట్లాడతానండి. కొత్త డైరెక్టర్ రాధాకృష్ణ అత అంటూ ఆడికి నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఈయనకి తీసాడు 2-3 సినిమాలు సక్సెస్ అయినాయి. నాకు అయితే స్టోరీ అని చేత నచ్చలేదు అని నేను ముందు మాట అబ్బాయి నాకు నచ్చింది, బాగుంది, మంచి లవ్ ఉంది, స్టోరీ ఉంది, మంచి లైన్ మంచిది, నాకైతే సక్సెస్ అవుతుందని ఉందని అయితే ఆవిడ పద్మగారితో చెప్పాను. పద్మగారనే ఆవిడ దగ్గర ఉండేది. ఈ సినిమా నాకు ఏదో అని పద్మగారు ఆవిడది చాలా వాడికి చాలా ఫ్యామిలీ రిలేటెడ్ అండి. ఆవిడ పిఏగా ఉన్నారు 25 సంవత్సరాల నుంచి. వాళ్ళ అమ్మాయి కూడా మనం పెళ్లి చేస్తే రావాల్సి ఉంది. ఆయన ద్వారకా తిరుమల పెళ్ళి అయింది. ఈ విషయాలు చాలామంది తెలియదండి. చాలా సన్నిహితమైనటువంటిది. ఎక్కడ ఉన్న స్నేహితులు కానీ కావాల్సినటువంటి వాళ్ళని మర్చిపోయినటువంటి కుటుంబం ఏదైనా ఇండస్ట్రీలో ఉందంటే కృష్ణరాజు గారి కుటుంబమే. తత్మవాడంతా నేల నుంచి వచ్చినా ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగలేదండి చాలామంది. అయితే భూ నుంచి దివికి ఎగిన, దివి నుంచి భూకి వచ్చినటువంటి వ్యక్తులు అంత గొప్ప ఆ రిలేషన్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తులు. మా ఊర్లో ఒక బుజ్జిరాజు అని నడింపల్లి అతను వెంకటేశ్వరరాజు బుజ్జి అంటారు. అమలాపురం థియేటర్ కట్టాడు, మల్టీప్లెక్స్ థియేటర్స్ కట్టాడు. చిన్న స్టేజ్ని పైకి వచ్చినటువంటి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవుతుంటే దగ్గరుండి వచ్చి పెళ్లి జరిపించినటువంటి వ్యక్తి అండి. ఆయన అంత ఔన్నత్యం, అంత ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి నటుడు నేను చాలా తక్కువ మందిని చూశానండి. నేను చాలామంది తిరిగాను. ఎన్టీ రామారావు గారు అయితే అత్యంత సన్నిహితం, వాడి ఫ్యామిలీ కానీ వారు కానీ. అలా ఎప్పుడు వాళ్ళు ఎవరు లేరండి. ఇట ఇలాగ ఏది మేము మన పైకి వెళ్ళిపోయేటండి. ఈవేళ ఉన్నట్టు జనరేషన్స్లో మనకు అసలు అందుబాటులో ఎవరు కూడా లేరు. ఎందుకంటే తెర ముందు కనపడతారు తప్ప తెర వెనక కనపడినటువంటి చాలామంది. తెర వెనుక తెర ముందు కూడా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇలాంటి కృష్ణనాథ్ గారు కానీ, ఇలా చాలా చాలా తక్కువ మంది వ్యక్తులు మనకు కనపడతారు. అంచేతం ఏంటంటే చిరంజీవి గారు వార్ది మొగలుతుర్రే ఆయన కూడా అక్కడి నుంచి వచ్చారు. చిరంజీవి గారు మన ఊరు పాండవులు తీసినప్పుడు వీరు కూడా ఆ సినిమా మొట్టమొదటి సక్సెస్ఫుల్ మూవీ అది. చిరంజీవి గారు కూడా ఎంట్రీ కూడా వీరితోటే కృష్ణనాథ్ గారితో స్టార్ట్ అయింది. అంచేతం ఏంటంటే అటువంటి ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ చాలా అరుదుగా ఉంటారు. ఆయన మన ఇండస్ట్రీ కోల్పోవటం, రాజకీయంగా కానీ ఆయన గవర్నర్ ఇస్తామన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, నేను కూడా గవర్నర్ వస్తుందని నేను యూట్యూబ్లో చెప్పేశానండి. ఈ ఛానల్లో చెప్పాను. వాట్సాప్ ఛానల్స్లో ఉంటాయి కదా, వాటిలో మాట్లాడుతాడితే చెప్తే పాప ఆయన చూసి అంటే నాకు కాల్ చేశారు. చిత్రనాథ్ గారు మనం ముందు చెప్తే పోతుంది, తమిళనాడు గవర్నర్ అని మీరు చెప్పారు, వచ్చింది నాకు చూసి అంటే నేను మీకు ఫోన్ చేస్తున్నాను. అది ఇవ్వద్దు, మళ్ళీ కొంచెం రివర్స్ అవుతారు అటువంటి సందర్భంలో. నిజంగా కొన్ని అవాంతరాలు, ఈ ఫ్లాట్స్ ఎక్కువ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ప్రభాస్ ఈయన కలిసి వెళ్ళి, ఈ బీజేపీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఆర్థిక సహాయం ఇండస్ట్రీల నుంచి వెళ్ళినట్టు ఎక్కువ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెళ్ళే ఇచ్చారండి. ఆ చారిటీ కూడా ఉంది. వచ్చి అప్పులున్నా ఏమున్నా ఏమున్నా ఏం సంపాదిస్తున్నా కొడుకు అందొచ్చినా ప్రభాస్ అంటే కొడుకుతో సమానం. కాదు సార్, ప్రభాస్ అంటే ఎందుకు అంత అఫెక్షన్? ప్రభాస్ని లేకుండా అసలు ప్రభాస్ చెప్పకుండా ఏమి చేయలేదు. ఎందుకు వాళ్ళిద్దరికి అంత అఫెక్షన్? వీళ్ళ ప్రభాస్ ఫాదరే అంత అసలు ఫైనాన్స్ అంతా చూసిందండి. కృష్ణరాజు గారి ఫ్యామిలీ విషయం అంతా ఈయనకి పిల్లలు లేనప్పుడు అనుబంధం ఆయనతో, వాళ్ళతోటి అసలు ఆయన్ని ఒక సందర్భంలో అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారు వాళ్ళ అబ్బాయిని, పెద్ద అబ్బాయిని. చిన్న అబ్బాయిని ఇస్తానని సూర్యనారాయణ బాబు గారు కూడా నేను అన్నాను. సూర్యనారాయణ బాబు గారితో ఒకటి సార్లు, మీ అబ్బాయిని ఒకటి నీ కృష్ణరాజు గారికి ఇచ్చేయకూడదు అని, మా అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలు అని చెప్పాడు ఆయన. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఆయన కుమారులు కుమారులతో సమానంగా చూసుకున్నాడు ఆయన. అంచేత ఏంటంటే ఆ రిలేషను, ఆ ఎఫెక్షను అది కంటిన్యూ అయిందండి. అంచేత ఏంటంటే జనరల్గా క్షత్రియ కుటుంబాల్లో రిలేషన్స్ చాలా దగ్గరగా ఉంటాయి.
ఏదో సంపాదించక దూరం పెట్టేయటం అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబ వ్యవహారమే నడిచింది వాళ్ళింట్లో కూడా అని. అంచేతను కొడుకుతో సమానమైనటువంటి వ్యక్తి. ఆ సక్సెస్ఫుల్ ఆయన కెరియర్ అంతా చూడగలిగాడు ఆయన. ఇంకోటి ఏంటంటే నా రెండు మూడు సార్లు నాతోటి మా వాడు పెళ్లి చేసుకోవట్లేదు పెళ్లి చేసుకోవట్లేదు, మంచి అమ్మాయిని ఎక్కడైనా చూడండి భీమవరం సైడ్ కానీ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ఆవిడ చెప్పారు, శ్యామల గారు కూడా చెప్పారు, మంచి సంబంధం చూస్తే మంచి అమ్మాయి బాగుంటే చేసేద్దామని. అంటే వీళ్ళ వీళ్ళ స్వరం తప్ప అట్నుంచి వచ్చినటువంటి స్వరం కాదు అది, ప్రభాస్ చెప్పినటువంటి. అంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి వాడు కాబట్టి ఆడపిల్లలు పెళ్లి చేసి చూడాలనేటువంటి ఆ కోరిక ఉండిపోయింది. ఆ కోరిక ఒకటి, గవర్నర్ కోరిక ఒకటి, రెండు తీరకుండానే పాపం చనిపోయారు. అవును, ఆది పురుష అనే సినిమా కూడా చెప్పారు, దాని గురించి కూడా మంచివి వస్తున్నాయి మనకి పాన్ ఇండియా మూవీస్, హాలీవుడ్కి కూడా ఎప్పుడైనా వెళ్తాడు మనం అనేటువంటి ఆశ ఉండేది ఆయనకి. అది ఆయన నేను అడిగి నేను పోటీ చేయొద్దానండి, ప్రజారాజ్యం తరపున టికెట్ ఇస్తే రాజమండ్రి వెళ్తే నేను వెళ్ళి రాజమండ్రి వెళ్ళాను. మీరు తప్పు చేశారు కృష్ణరాజు గారు అని నేను నిర్మోహమట్లుగా మాట్లాడేవాడిని. అంటే రామారావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో నారాయణరావు గారితో కూడా అలాగే ఉండేవాడిని నేను. ఏంటి ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు. అది తర్వాత వాళ్ళకి అది నిజమయ్యేది, నువ్వు చెప్పింది కరెక్టే అని అనేవారు. ఆ విధంగా కొంత ఎందుకంటే పబ్లిక్లో తిరిగినటువంటి వాళ్ళు కాబట్టి, ఎంతోమంది వ్యక్తులు చూసాం కాబట్టి, జర్నలిజం 40 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి వాళ్ళ కొంచెం గౌరవం, ఇలా నిజాయితీ పరులైనటువంటి జర్నలిస్టులు లేరు కాబట్టి, నిజాయితీ పరులైన నిర్మాత లేరు కాబట్టి, నిజాయితీ పరులైన డైరెక్టర్ లేరు కాబట్టి, నిజాయితీ పరులైన నటులు లేరు కాబట్టి ఆ ఫ్యామిలీలో మేము కలగలిగాం ఇటువంటి గొప్ప వ్యక్తుల ఫ్యామిలీస్ తోటి. ఆ విధమైనటువంటి సంబంధాలలో నిత్య నిజాయితీకి కట్టుబడినటువంటి కొంత ఇండస్ట్రీలో ఉన్నారు, ఇవాళ కూడా కొంతమంది ఉన్నారండి. అలాగా ఆయనకి ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, వాడు బాగుండాలి అని ఆశించిన చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన ప్రజారాజ్యం అడుగుతుండగానే వెళ్ళి ఆయన నరసాపురం పోటీ చేస్తే గెలిచి ఉండేవారు ఆయన. కానీ రాజమండ్రి ఇచ్చారు ఆయన, రాజమండ్రికి కూడా ఆయనకి సంబంధం లేని కాన్ఫిడెన్స్, చాలా టఫ్ ఫైట్ అండి. అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా అక్కడ లేవు. నేను అదే విషయం ఆయన చెప్పాను, మీరు ఎందుకు చేశారండి అని. ఓడిపోయిన తర్వాత నిజం చెప్పారు సీతారామరాజు గారు అన్నారు. నేను ఎక్కువ తరచి వెళ్తూ ఉండేవాడిని. ఈ కరోనా వచ్చిన తర్వాత వారింటికి వెళ్ళేది కానీ అంతకుముందు శ్యామల గారిని చూసి రావటం, ఆయన చూసి రావటం ఎక్కువగా ఉండేదండి. ఆ విధంగా ఒక గొప్ప నటుణ్ణి మన తెలుగు సినీ రంగం కోల్పోయిందండి. అంతేకాకుండా ఉన్నత భావాలు ఉన్నటువంటి, అందరినీ మర్యాద ఇచ్చేటువంటి సాంప్రదాయం, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడినటువంటి వ్యక్తి, మన సమాజం బాగుండాలి, మన సమాజం హితకోరినటువంటి సినిమా ఇట్లా చాలా తక్కువగా ఉంటారు. నా ఊరు బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి అనుకున్న వ్యక్తుల్లో కృష్ణరాజు గారు మొదటి స్థానం సంపాదించినటువంటి వ్యక్తి అండి. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటాం కాదు అందరూ బాగుండాలి. ఆయన మేనల్లుడు మాకు పక్క విలేజ్ అది చెయ్యారండి నరేంద్ర, ఆయన మంత్రి అయినప్పుడు ఆయన కూడా ఉండాలి, ఆయన కూడా తిప్పుకున్నాడు. ఆయన అలాగా దూరం ఎవరిని పెట్టలేదు, బంధువులు కానీ స్నేహితులు కానీ కావాల్సిన మీకు ఎన్నో ఉదాహరణలు చెప్పాను. అందుచేతను ఆయన ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్, ప్రత్యేకమైన హీరోయిజం, ప్రత్యేకమైన విలనిజం. అలాగే ఆయన ఏదైనా పాత్రలు లేనమైతే అందులో లేనమైపోయారు. ట్రాజడీ మూవీస్లో ఎంత అద్భుతంగా నటించారు. కొన్ని సినిమాలు అంతిమ తీర్పు ఇలా ఉండాలి, రాజకీయ నాయకుడు ఇలా ఉండాలనేటువంటి, భారతీయుడు వచ్చిన తర్వాత దాని కాంపిటేటివ్గా వచ్చినటువంటి సినిమా అంతిమ తీర్పు అండి. అది అద్భుతమైనటువంటి సినిమా. అలాగే బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, అదే మా నారాయణ గారితో చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా ఆయన ఎక్కువ డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన అందరి డైరెక్టర్తోటి, పాత తరం డైరెక్టర్ వి మధుసూదనరావు గారితో, రాఘవేంద్రరావు గారితో, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆదుర్ సుబ్బారావు గారితో, ఆదుర్ సుబ్బారావు గారి ఆఖరి సినిమాలు ఆయన చేస్తున్న రోజుల్లో గొప్ప మహా డైరెక్టర్ ఆయన, మా గొప్ప డైరెక్టర్ అండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఆయన, మా కోనసీమ ప్రాంతం సంబంధించి ఆయన మా ఊరే ఆరిదన మా ఊరే అంచేత ఆదుర్ సుబ్బారావు అటువంటి వాళ్ళందరికీ డైరెక్ట్ చేశారు. ఇంచుమించుగా ఆయనతో డైరెక్టర్ చేసినటువంటి వ్యక్తులు 60-70 మంది ఉన్నారండి. అది ఎవరికో కానీ రాలేదు, పాత తరం నుంచి ఇప్పుడు ఈ తరం వరకు డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తులు. అలాగే అందుచేత ఏంటంటే అటువంటి వ్యక్తులు కోల్పోవటం మన తెలుగు వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా భారత రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. కర్నల్ రాజు గారి తర్వాత ఒక 40-50 సంవత్సరాల తర్వాత రక్షణ మంత్రి అయినటువంటి ఏకైక క్షత్రియుడు ఆయనండి. డాక్టర్ కర్నల్ రాజు గారు నెహ్రూ గారి మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆజాద్ హిందూ ఫౌజులు ఆయన సుభాష్ చంద్రబోస్కి పర్సనల్ డాక్టర్గా ఉన్నారు. ఆజాద్ హిందూ ఫౌజులు పనిచేశారు, బర్మాలో యుద్ధం చేశారు. అటువంటి క్యాడర్ నుంచి వచ్చినటువంటి మళ్ళీ మన తెలుగు వాళ్ళు అయితే క్షత్రియుల్లో ఇచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి కృష్ణరాజు గారే, రెండో వ్యక్తి. అందుచేతను ఏంటంటే అన్ని రక్షణ రంగాన్ని ఆయన ఉన్నప్పుడు బార్డర్స్కి వెళ్ళటం, కార్గిల్కి వెళ్ళటం ఎవరు వెళ్ళలేదండి రక్షణ శాఖ మంత్రి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు.
వికే కృష్ణమైన టైంలో రక్షణ శాఖ మంత్రి అంటే ఆయన అక్కడే కూర్చుని ఉండేవారు. అంచేత చైనా యుద్ధంలో మనం ఓడిపోవటానికి కారణం ఇదేదంటే సౌత్ బ్లాక్లో కూర్చుని లేకపోతే నార్త్ బ్లాక్లో కూర్చుంటే రక్షణ శాఖ మంత్రి అక్కడ ఉన్నట్టు కాదు, ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ మార్షల్స్తో తిరిగినటువంటి వ్యక్తులు చాలా అరుదైన వ్యక్తుల్లో కర్నలరాజు గారు, అలాగే కృష్ణరాజు గారు, అలా కొంతమంది మంత్రులు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు తప్ప ఎక్కువ మంది లేరు. ఇన్ని అన్ని రకాలు కానీ కాసి వడబోసినటువంటి వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మహావ్యక్తి, ఉన్నత వ్యక్తి, ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణరాజు గారిని కోల్పోవటం తెలుగు వాళ్ళకి చాలా తీర నష్టం, ఆవేదనకరమైనటువంటి సన్నివేశం అండి. థ్యాంక్ యూ సార్. ఇది కృష్ణంరాజు గారి గురించి తెలియలేనటువంటి నిజం. ఆయన అసలు ఎప్పుడు కెరియర్ ప్రారంభించారు, ఆయన కెరియర్లో ఉన్నటువంటి సంబంధాలు ఏంది, అలాగే ఆయన కుటుంబ సభ్యులతో నేర్పేటటువంటి బంధత్వాలు, అలాగే మిగతా వారిని ఎలా చూస్తారు, ఇంటికి వస్తే కానీ భోజనం పెట్టకుండా కూడా పంపించరు, అలాంటి వ్యక్తిత్వం గల మనిషి రాజకీయాల్లో కానీ అండి లేదా సినిమాల్లో కానీ శిఖరాగ్ర స్థానానికి చేరుకున్నప్పటికీ కూడా ఎప్పటికీ ఎదుగునేటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా తాను ఆకాశంలో ఉన్నటువంటి లా ఇతరులా ప్రవర్తించుకుంటా గతంలో ఎలా ఉండేవారో ఇప్పటికీ కూడా చివరి రోజుల్లో కూడా అలాగే కొనసాగేవారు. నిజంగా ఆయనకి ప్రభాస్ పెళ్లి చూడకుండా వెళ్ళిపోవడం నిజంగా చాలా విచారకరం. అలాగే తెలుగు ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది, అలాంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం అంటూ కూడా ఆయనకి మొదటి నుంచి కూడా ఆయనతో సాన్నిహిత్యం వహిస్తున్నటువంటి నడింపల్లి సీతారామరాజు గారు స్పష్టం చేసినారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.